सर्वे आफीसर ऊरी चिवर सिमेंट फैक्टरी कट्टाल आशय कोसम पेदवाड़ भूमि कब्जा तप कदी कब्जा तपनी राज्यांगा మా దగ్గర అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నా. ఎదిరించిన వాడిని భయపెడుతున్నా. తిరగబడ్డ వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నా. పొలాలు పోయిన వాళ్ళే తలవంచుకు వెళ్తుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా? దరబాబు పెళ్ళికి వెళ్ళాలరా? ఎల్లరా? నేను కాదు నువ్వు. నేనా? మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పని చేసిన చంద్రం గారి కూతురు పెళ్ళిరా. నువ్వు వెళ్తే చాలా సంతోషిస్తాడు. ఈయన అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు. ఓర్ మీరయ్యా దవ సచ్చినోడ పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి. అమ్మా అయ్య బాబోయ్ బామ్మగారు పెద్ద పెద్ద డైలాగులు ఆడుతున్నారండి. సర్లే వెళ్తాలే బామ్మ. వెళ్తావు కదా నా బంగారు తండ్రి. దేవుడు ఊరుగింపుకి భక్తులు లేకపోతే ఎలారా? దర్బాబు రాగన పువ్వు ఇచ్చేట్నాడరా. ఈ పువ్వు ఆ పువ్వు కాదు, దీని అర్థం వేరు. ఏ పువ్వు అయినా పువ్వు పువ్వే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమన్నది. చాలా సంతోషం. రే శివరామ్ అనే దొరబాబు గారు దగ్గరుండి చూసుకో. నేను పెళ్ళికొడుకునా గంగిరెత్తునా అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవరా? మంచి నీళ్ళు కూడా తాగినవను. తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవను. పందిరి ఎవడు దాడతా అన్నాడు? ఏదో మొలు కూర్చుని గుద్దేస్తానా? తోలు వచ్చేస్తాన్నా రే, జాగ్రత్త. పెళ్ళికొడుకు గారు వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్. నా పేరు సూర్యబాబు. నమస్కారం. పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి. ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పంటారా గురువు గారు? తప్పు కానీ కాదు. అర్థం ఏంటండి? ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా మన ఆచారం కూడా. డబ్బులు ఎంత ఉన్నాయి? మా ఎత్తరిచ్చిన కట్నం మొత్తం ఉందండి. జోకర్ పడింది గానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉంటుంది గురువు గారు. ఊడు ఉండి ఉపయోగం లేనట్లు లెక్క కదా. ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ వెళ్ళించుకుంటే తప్ప చెప్పండి. సిగరెట్ తాగడం చెడ్డలవాటు కదా. అల్లుడు ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు. సారా తాగినోడు సాంబాయి కొడుకు, ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు, బ్రాంది తాగినోడు బ్రహ్మాయి కొడుకు, ఏది తాగినోడు ఎర్రి కొడుకు. అబ్బే మేము అలా ఉండదలుచుకోలేదండి. ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి? బామ్మకి మాట ఇచ్చాం కదరా. దొరబాబు సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా? తాగుబోతు తాగొద్దురా అంటే మారుతాడా? పైగా ఏం తాగునోడు ఎర్రి కొడుకు అని చెప్పాడు కదా. అంతేనంటావాడు సార్. ఆచార్యం ఒకడు పెద్దలు చెప్పారని ఒకడు నన్ను సర్వనాశనం చేసేసారు కదరా. ఏమండి పెళ్లి కుమారం తీసుకోనండి. వచ్చేస్తున్నా. వన్ మినిట్ ప్లీజ్. బస్సు సూపర్ అండి. ఏం బస్సు ఈ పెగ్గ ఉన్నా కూడా ముందే పింది నది అవసరం చెప్తారా? ఎస్ మిస్టర్ చరణ్. ఇది విజయనగర సామ్రాజ్యానికి కృష్ణదేవరాయలకు సంబంధించిన చిహ్నం. ఛాన్సే లేదు సార్. ఇవి గోదావరి తీరంలో తవ్వకాల్లో దొరికాయి. ఎక్కడ విజయనగర సామ్రాజ్యం, ఎక్కడ గోదావరి తీరం? అయినా కృష్ణదేవరాయ గురించి కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్? ఉంది. నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. అసలు ఆయన చరిత్ర గురించి నీకెంత తెలుసు అని చూడు. కుందేళ్లు వేట కుక్కల్ని తరిమిన ప్రదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ స్థల మహత్యం కృష్ణదేవరాయల సామర్థ్యం కలిసి విజయనగర సామ్రాజ్య వైభవానికి కారణం అని చరిత్ర చెబుతుంది. చరిత్ర చెప్పినట్టే ఆ స్థలానికి అంత పవరుంటే ఆ తరువాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అంత గొప్పగానే పరిపాలన సాగించాలిగా. మరి దేవరాయల తరువాత అనతి కాలంలోనే ఆ సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది?
వైభవంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైపోయింది? ఆ స్థలానికున్న పవర్ పోయిందా లేక కారణం కాలంపైకి నెట్టేద్దాం. చరిత్రకు తెలియని ఆధారాలు ఏమన్నా ఉన్నాయేమోనని తెలుసుకోవటం మన బాధ్యత. దేవనాగరి లిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. పెదయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు నారాయణ? ఎప్పుడు వచ్చావు? ఈ రోజే వచ్చాను సార్. మీరు చెప్పినట్టుగానే మా వాడిని తెలుగులో పిహెచ్డి చేయిస్తున్నానండి. అవతల వాళ్ళను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెలుగును వాడుతున్నారు తప్ప పలకరింపుల్లో మాత్రం తెలుగు వినబడ్డమే లేదు. తెలుగు చాలా గొప్పదయ్యా. ఎందరో మహానుభావులు తెలుగును ఒక వెలుగు వెలిగించి వెళ్ళిపోయారు. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువతరానిది. పట్నం నుంచి అమ్మాయి గారు వచ్చారంట కదండి. అవునవును, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను.